దీని పైన ప్రజలు రేపు జరగబోయే ఎలక్షన్ లో 13వ తేదీ తీర్పు ఇవ్వండి. మీరు ఈ అమ్మలమైన ఓట్లు ఈ విధంగా అరాచకాలన్నీ చూడండి, చూడండి, పెట్రోల్ వేసి కగ్గి పెడతారు. చూడండి చూడండి, ఒకసారి నీట్ గా తీమా. అవి పేలతాయినా? డక్కులు పేలతాయి. పేలవు పేలవు డీజిల్ తీ, డీజిల్ ఏం బాబు, ఏం జరిగింది మా? ఏం జరిగింది? పాటలు పెట్టుకొని నిదానంగా వస్తాంటే టూ వీలర్ లో ఇద్దరు వచ్చినారు. పెట్రోల్ కవర్ లో పోసుకొని పెట్రోల్ వేసి అగ్గిపుల్ వేస్తానే ఇమ్మీడియట్ గా నా మీదకి వచ్చాయింది. నేను ఇట్లా పరిగెత్తి వాళ్ళు అట్లా బండిలో వెళ్ళిపోయినారు సార్. చింతపర్తి సైజ్ బైక్ లో వచ్చినారా? స్పెండర్ ప్లస్ బైక్, స్పెండర్ ప్లస్ బైక్ లో. చూడండి ఆ రాజకాలు అన్ని ఒకసారి చూడండి, ప్రజలందరూ చూడండి, గమనించండి, చూడండి, పట్ట పగలు, పట్ట పగలు చూడండి. ఇంత దారుణమా? ఇంత దారుణమా? రాజు అది వెనకే సార్, ముందర నేను పక్కకు వచ్చి ఏనన్నా ఏడైనా నేను అడిగేసిన సైడ్ పద పద హాస్పిటల్ తీసుకెళ్ళి నాను నాను ఎక్కడ నా ఏడెవరు పిల్లడు ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. చింతపర్తిలో మన ప్రచార వెహికల్ పోతా ఉంది ఒకటి, మొగతను ఉండేవాడు ఎదురుగా రావాలి. మాస్కులు వేసుకొని సినిమాలు వేసుకుంటారే, ఇది మూతికి గుడ్డ కట్టుకొని దానిపైన పెట్రోల్ పోసి అగ్గి పెట్టినారు. ఇప్పుడు విఠలం దగ్గర రోడ్లో పోతా ఉంటే అది మొగతనమా? ఇప్పుడు చింతల రామచంద్ర అడుగో, పెద్దిరెడ్డి రామచంద్ర అడుగో, మిథున్ అడుగు మొగతనం ఉంటే చక్కగా రావాలా? నా భార్య ఉందండి, వాయిల్పాడులో తిరగతా ఉంది, ఇప్పుడు ఆడు కూర్చొని ఉంది. ఇప్పుడు చెప్పు అంటే ఎంత దిగజారిపోయినారంటే ఏముంది బెదిరించేది ఇల్లు ఇట్లా పనులు చెప్పు. మాస్కులు వేసుకొని ఓ డ్రైవర్ ఒకటే పోతా అంటే పాపం రానికి ఇంటికులు కూడా కాలేయంట. పెట్రోల్ పోసి అగ్గి పెట్టినారు. ప్రచారరథం ఇప్పుడు మనం పాటలు పాడుతా ఉందే అట్లా బండికి. నా భార్య ఆన్యం ఉంది, ఇప్పుడు ఆన్యం ఉంది, ధర్నా చేస్తూ ఉంది. అంటే మొగతనం లేని ఎమ్మెల్యే, మొగతనం లేని ఎంపీ ఎదురు కూడా మమ్మల్ని ఎదుర్కోవాలి. ప్రచారరథం ఏం చేసింది తండ్రి? ప్రచారరథం ఏం చేసింది చెప్పు? అదేది మూతి గుడ్డలు కట్టుకోనంట చెప్పు. ఆ మొగతనం ఉంటే మొగం కనపడేట్టుగా పెట్టాలి కదా. తిరిగి పంది చర్య, వారికి ఓటమి వారి కండ్ల ముందర కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది కేవలం రాజకీయాలకు డైవర్ట్ చేసేదానికి ఈ అటాక్ చేశారు. ఇది ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఇక్కడ క్యాండిడేట్స్తో పాటు అందరిపైన పోలీసులు నిఘా పెట్టి 24 గంటలు అరెస్ట్ చేయకుండా ఉంటే తీవ్ర చర్యలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ దృష్టిలోకి కూడా పోయింది ఇది. వారిని అరెస్ట్ చేసి ఎవరు దీని వెనకాల ఉన్నారో ఎంత పెద్దవారు ఉన్నా కూడా వారిని కేసు రిజిస్టర్ చేసి 24 అవర్స్లో అరెస్ట్ చేయకుండా ఉంటే తీవ్ర చర్యలు ఉంటాయి. ఇది కేవలం ఈ ఇక్కడ జరుగుతున్న ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో వారికి భయం పుట్టుకొని ఓడిపోతారని భయంతోనే ఇటువంటి పిరిగి పంది చర్యలు చేస్తున్నారు. డ్రైవర్కి కూడా ఇంజరీస్ అయినాయి, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఏం అవసరమో మెడికల్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా మా వారు చూసుకొని దాన్ని ఆ ఫస్ట్ డ్రైవర్ని ఏమి కాకుండా చూసుకునేట్టుగా చూసుకోవడం జరుగుతుంది. ప్రశాంతతకు మారిపోయిన ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గానికి పక్కనే ఉన్న పీలేరు నియోజకవర్గంలోని విఠలం దగ్గర తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని ఈరోజు వైసీపీ
కార్యకర్తలు నాయకులు కలిసి వారు దాన్ని దహనం చేశారు. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎన్నికల వేళ ప్రజాస్వామ్యం పైన చేసిన దాడిగా దీన్ని వర్తి మేము వర్ణిస్తున్నాం. మొట్టమొదటి నుండి ఈ వైసీపీ వాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ నిబద్ధత లేకుండా నమ్మకం లేకుండా ఎన్నికలలో ఓడిపోతున్నామనే తీవ్ర ఫ్రస్ట్రేషన్తో ఈ విధమైన హింసాత్మకమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడ పోటీలో ఉన్నటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సౌమ్యుడు, ఎటువంటి వివాదాలకు తావులేనటువంటి వ్యక్తి, రాజకీయ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి సంబంధించిన ప్రచార రథాన్ని కాల్చాలంటే వీరిని ఏమనాలో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య సంఘాలు అందరూ ఖండించాలని, పోలీసులు దోషులను వెంటనే అరెస్ట్ చేసి తగిన విధంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. కొంతమంది అధికారులు, అందరిని అనలేం కానీ, ఇప్పటికీ చింత తెచ్చినా పులుపు చావలేదన్నట్టు వాళ్ళ మీద మమకారం పోలా, వైసీపీ మీద మమకారం ఇంకా అట్లే ఉంది. ఎన్నికల సంఘం కోడ్ అమలులో ఉండగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు పక్షపాతంతో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం. మీ ఆటలు సాగవు, మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటాం. ఇప్పటికే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో మీ పేర్లు అందరూ బుక్ చేశారు. ఇంకా మీ పద్ధతి మార్చుకోకపోతే తగిన విధంగా మిమ్మల్ని శిక్షించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు మన్ననలు పొంది గెలవాలి కానీ ఈ విధంగా ప్రచార రథాలు తగలబెట్టి హింసను రెచ్చగొట్టి దాడులు చేసి ఈ విధంగా చేస్తే ప్రజలు ఎవరు మీకు నమ్మి ఓట్లేదు, మీ భయం పడి ఎవరు మారిపోరు. మీరు ఈ విధంగా రెచ్చగొడితే ప్రజలు మీ మీద తిరుగుబాటు చేసి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం